హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో 26 అక్టోబర్ 3వ షిఫ్ట్లో జరిగిన ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనే వాటిని కొన్నింటిని చూద్దాం. ఓకే, లెట్ స్టార్ట్. మొట్టమొదటి క్వశ్చన్ వచ్చి ఎగ్జామ్ వారియర్స్ బుక్ ఆథర్. ఓకే, మనకి ఎగ్జామ్ వారియర్స్ అనే పుస్తక రచయిత ఎవరు అని అడిగారు. ఆన్సర్ వచ్చి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. ఓకే, నెక్స్ట్ అస్సాం స్టేట్ చీఫ్ మినిస్టర్, అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అని అడిగారు. ఆన్సర్ వచ్చి సర్బానంద సోన్వాల్. నెక్స్ట్ 2018 యాన్యువల్ బడ్జెట్ ఆఫ్ ఇండియా రిలీజ్డ్ ఇన్ విచ్ మంత్. ఓకే, మనకి 2018 భారత వార్షిక బడ్జెట్ అనేది ఏ నెలలో ప్రవేశపెడతారు అని అడిగారు. ఆన్సర్ వచ్చి 1 ఫిబ్రవరి 2018. ఓకే, ఫిబ్రవరి 1వ తారీఖున మనకి బడ్జెట్ అనేది ప్రవేశపెడతాం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇగ్నైటెడ్ మైండ్ బుక్ ఆథర్, ఇగ్నైటెడ్ మైండ్ అనే పుస్తక రచయిత ఎవరు అని అడిగారు. ఆన్సర్ వచ్చి ఏపీజే అబ్దుల్ కలాం. నెక్స్ట్ చిదంబరం క్రికెట్ స్టేడియం లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్. ఓకే, చిదంబరం క్రికెట్ స్టేడియం అనేది ఏ రాష్ట్రంలో ఉంటుంది అని అడిగారు. ఆన్సర్ వచ్చి చెన్నై స్టేట్. నెక్స్ట్ 2018 వింటర్ ఒలింపిక్ గేమ్స్ హోస్ట్ సిటీ, 2018 వింటర్ ఒలింపిక్ గేమ్స్ అనేవి ఆతిథ్య నగరం ఇచ్చిన సిటీ ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి ప్యాంగ్చాంగ్, సౌత్ కొరియా. సో దక్షిణ కొరియా అనేది మనకి వింటర్ ఒలింపిక్ గేమ్స్ 2018 అనేది హోస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వెల్దియెస్ట్ సిటీ ఇన్ ఇండియా, భారతదేశంలో సంపన్నమైన నగరం ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి ముంబై. మనకి 2వ షిఫ్ట్లో వైఫై సిటీ ఇన్ ఇండియా అని అడిగారు, దాని యొక్క ఆన్సర్ కూడా మనకి ముంబై. ఓకే, వైఫై సిటీ ఆర్ వెల్దియెస్ట్ సిటీ ఇన్ ఇండియా ఏంటి అంటే మనకి ముంబై సిటీ. నెక్స్ట్ విచ్ ఈజ్ ద లార్జెస్ట్ కాటన్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ఇండియా, భారతదేశంలో అతిపెద్ద పత్తి ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి గుజరాత్ స్టేట్. నెక్స్ట్ వాట్ యానిమల్ డస్ నాట్ హ్యావ్ ద స్పైన్, ఓకే వెన్నుముక లేని జీవి ఏమిటి అని అడిగారు. మనకి ఎగ్జాక్ట్ ఆప్షన్స్ ఐడియా లేవు కాబట్టి ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి జెల్లీ ఫిష్ కానీ, ఫ్లాట్ వామ్స్, ట్యాప్ వామ్స్, స్పైడర్స్, బటర్ఫ్లైస్, ఇటువంటి వాటికి మనకి వెన్నుముక అనేది ఉండదు. ఓకే, సో ఒకసారి చూసుకోండి, ఎగ్జాక్ట్ ఆప్షన్స్ అయితే ఐడియా లేవు. ఇటువంటి రిలేటెడ్ క్వశ్చన్ అయితే ఒకటి వచ్చింది. ఓకే, వెన్నెముక లేని జీవికి సంబంధించి. నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇన్ 2018, 2018 సంవత్సరానికి గాను భారతదేశ రాష్ట్రపతి ఎవరు అని అడిగారు. ఆన్సర్ వచ్చి రామ్నాథ్ కోవింద్. సో ఈయన అంతకుముందు మనకి బీహార్కి గవర్నర్గా వర్క్ చేశారు. అటువంటి క్వశ్చన్ కూడా మనకి చాలా షిఫ్ట్లో అడిగారు, రామ్నాథ్ కోవింద్ మనకి రాష్ట్రపతి కాకముందు ఏం చేసేవారు అని, బీహార్కి గవర్నర్గా వర్క్ చేసేవారు. ఓకే, నెక్స్ట్ 2018 ఫిలింఫేర్ అవార్డ్స్ బెస్ట్ క్రిటిక్ ఫిలిం అవార్డ్, 2018 ఫిలింఫేర్ అవార్డ్స్లో భాగంగా ఉత్తమ విమర్శ చిత్రం అవార్డు దేనికి వచ్చింది అని అడిగారు. ఆన్సర్ వచ్చి న్యూటన్ మూవీ. నార్మల్ 2018 ఫిలింఫేర్ బెస్ట్ ఫిలిం అయితే హిందీ మీడియం చిత్రానికి వచ్చింది, క్రిటిక్స్ అవార్డ్స్ అయితే మనకి న్యూటన్ మూవీకి రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుడ్ విల్ అంబాసిడర్ ఫర్ హెపటైటిస్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా రీజియన్. సౌత్ ఈస్ట్ ఏషియా రీజియన్లో మనకి హెపటైటిస్ WHOకి సంబంధించి గుడ్ విల్ అంబాసిడర్, గుడ్ విల్ రాయబార్ ఎవరు అని అడిగారు. ఆన్సర్ వచ్చి అమితాబ్ బచ్చన్. నెక్స్ట్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్, విద్యుత్ ఆవేశానికి ఎస్ఐ యూనిట్ ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి కూలూమ్. ఓకే, సో నెక్స్ట్ వాట్ హ్యాపెన్స్ వన్ CaO రియాక్ట్స్ విత్ H2O. ఓకే, సో CaO అనేది H2Oతో రియాక్ట్ అవుతే ఏమి వస్తుంది అని అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి CaOH2, అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది వస్తుంది. మనం కాల్షియం హైడ్రాక్సైడ్నే స్లేక్డ్ లైమ్ అని కూడా పిలుస్తారు. ఓకే, సో మనకి ఇవి 26 అక్టోబర్ 3వ షిఫ్ట్లో జరిగిన ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ క్వశ్చన్స్ అనేవి. గ్రూప్ డి ప్రిపరేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ వీడియోస్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే వీడియోస్ అనేవి నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.